చూస్తూ ఏదో 10 రూపాయలు సంపాదించుకుంటూ దానిలో పని చేయదు. అవును, సంపాదించిన దానిలో ప్రజలకు కష్టాల్లో ఉన్న వాళ్ళ ప్రజలకు సహాయం చేయాలి. రైట్. ఒకటి సార్, ఫుల్ టైం ఉండి మీరు ఏం చేస్తున్నారు? ఇంకా చెప్పాలంటే నేను ఆ మాట అంటూ నాకు ఇష్టం లేదు కానీ ఫుల్ టైం ఉండి ఏం తిప్పుతున్నారు మీరు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఆ మాట, మీరన్న తప్పే ఉంది సార్, ఆయనే వాడుతున్నారు కదా పదం. అంత దిగజారి మాట్లాడటం ఇష్టం లేదు సార్, కొంచెం ఆవేశంలో ఆ మాట అన్నంత తప్ప నాకు అది కూడా అంటూ ఇష్టం లేదు. ఏం చేస్తున్నారు మీరు? మీరు మీరు వచ్చే డబ్బులు లెక్కెట్టుకున్నారా? గరీబ్ బ్యాగులు నిప్పుకొని ఎక్కడ పంపించుకున్నారు? ఏ ట్యాక్స్ సేవెన్స్ పంపించుకున్నారు? ఎక్కడెక్కడ ఆస్తులు కొనుక్కొని మళ్ళీ ఎలక్షన్ టైంకి ఆస్తులు అమ్ముకొని జనాలు పెట్టాలని చూస్తా, ఇవన్నీ మాకు తెలీదా? మీరు చేస్తున్నటువంటి ఈ క్రైమ్ అందరూ వస్తుంది. బుద్ధి చెప్పే రోజు, ప్రతి ఈ ప్రజలకి నష్టం చేసే నాయకుడికి బుద్ధి చెప్పే రోజు త్వరలో వస్తుంది, ఇట్ ఈస్ ష్యూర్. దానికోసం మేము తీవ్రంగా ఫైట్ చేస్తాం సార్. రైట్. అంటే వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. అది ప్రభుత్వ వ్యతిరేకత వల్ల వచ్చిన ప్రభావం, ఆ ప్రభావంతో ఈ రకంగా ప్రజలు స్వాగతం పలుకుతున్నారా, లేకపోతే అంటే జనసేన పార్టీ మీద ప్రజలకు నమ్మకం పెరిగిందా, వారు నమ్మకం పెట్టుకున్నారా ఈసారి జనసేన పార్టీ రాబోతోంది, గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూసాం, ఎన్నో పార్టీలను చూసాం, ఇప్పుడు జనసేన చూద్దామనే నమ్మకం పెట్టుకున్నారా, వాళ్ళ ఆశ కనిపిస్తోందా? మీరు ప్రత్యక్షంగా చూశారు కదా చాలా మందిని లాస్ట్ వీక్ అంతా కూడా.